తెలుగుదేశంతో మేము కలిసి వెళ్తామని పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ప్రకటించిన తర్వాత జనసేన అధ్యక్షుడు, ఈ రెండు పార్టీల సంబంధాలు ఎలా ఉంటాయనే దాని మీద పెద్ద ప్రశ్న ఏం లేదు, ఇంకా ఆయన పూర్తిగా మేము బలపరుస్తామని చెప్పారు కాబట్టి. కానీ నేను ఎన్డీఏలో ఉంటూనే, మోదీని పూర్తిగా విధేయంగా ఉంటూనే తెలుగుదేశంతో కూడా వెళ్తాను, వాళ్ళని కూడా తీసుకొస్తానని ఆశాభావం నాకు ఉంది అని ఆయన చెప్పారు, వెళ్ళి మాట్లాడతానని కూడా చెప్పారు. ఆ తర్వాత మీదే వస్తుంది ఇక్కడ ప్రశ్న, బీజేపీ పాత్ర ఎక్కడ, ఎంత, బీజేపీ ఏం చేయబోతుంది అని. దీని మీద రకరకాల, లోకేష్ కూడా ఢిల్లీలో ఉన్నారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు, అర్ణబ్ గోస్వామితో మాట్లాడారు, దీని మీద కూడా ఎవరు చెప్పేవాళ్ళు చెప్తున్నారు. కానీ రాజకీయంగా ఆలోచించే వాళ్లకు ఏం జరుగుతుంది, బీజేపీ తెలుగుదేశం దగ్గర అయ్యే అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే తెలుగుదేశంతో వెళ్ళారు కాబట్టి జనసేనను బీజేపీ దూరం ఉంచుతుందా, బీజేపీకి వైసీపీకి కూడా బాగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవి ఏమవుతాయి, ఇలాంటి ప్రశ్నలు. దీని మీద రకరకాల నిర్ధారణ, లోకేష్ ఉదాహరణకు ముఖ్యమైనది, లోకేష్ అనుకుంటే చంద్రబాబు నాయుడులో ఈ జైల్లో ఉన్న పరిస్థితుల్లో కస్టడీలో ఉన్నప్పుడు లోకేష్ వరకు మనం ఏం మాట్లాడద్దు బీజేపీ విషయంలో, టోటల్ సైలెన్స్, అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ అన్నారు అన్నారు. కానీ ఢిల్లీలో మటుకు మీడియా అడిగినప్పుడు ఆయన బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద ఇలా మౌనం పాటించడం ఏం బాగాలేదు, ఇది చాలా నిరుత్సాహం కలిగిస్తుందన్న పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించారు. తను ఏం వ్యాఖ్యానించలేదు, కాదు మా వాళ్ళు మాట్లాడారు, తెలంగాణ నాయకులు మాట్లాడారు, సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు అని ఇలా పురంధేశ్వర్ ఈరోజు సమర్థించుకోవడం మీరు చూస్తారు. బహుశా ఆమె లోకేష్కు సమాధానం చెప్పి ఉంటారని అనుకోవాలి. విలేకరులు అడిగిన మేమే కదా ముందుగా, నేనే కదా ఖండించాను, నేను అనలేదు, మా ఏపీ బీజేపీ తర్వాత తెలంగాణ బీజేపీ అందరు కూడా ఖండించారు, ఇంకా ఇందులో ఏమీ రెండో అభిప్రాయం లేదన్నట్టుగా ఆమె చెప్పారు. మరి ఆమెనే బంధుకు మద్దతు లేదని చెప్పున్నారు కాబట్టి రెండింటికి మధ్యలో తేడా ఒకటి అయితే, ఖండించడం ఎవరు ఖండించలేదని లోకేష్ అక్కడ చెప్తుంటే ఈరోజు మటుకు వాళ్ళని బలపరిచే ఒక పత్రిక, కేంద్ర మంత్రి దేవ్ సిన్హా అనుకుంటాను, ఆయన ఏపీలో పర్యటిస్తున్నారు, ఆయన దీని మీద స్పందించారని వాళ్ళు శీర్షిక పెట్టారు. ఏమంటారు అంటే, మా మంత్రు మా అధినాయకులు తగిన సమయం చూసి స్పందిస్తారు అని వాళ్ళు పెట్టారు. ఈ లోపల లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం, పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించారు, తప్పకుండా లేవనెత్తారు, ఎందుకంటే వాళ్ళ అగ్రనాయకుడు మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు దాని గురించి లేవనెత్తడం వీళ్ళ అభ్యంతరం, ఒక రభస రాజకీయ రభస జరుగుతుందో అది చూద్దాం పార్లమెంట్లో ఏమవుతుందో. కానీ బీజేపీ పాత్ర ఇక్కడ ఎలా ఉంటుంది, తెలుగుదేశాన్ని వాళ్ళు మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా, ఈ విషయంలో మటుకు చూస్తే రకరకాల ఒక రకంగానే ఉంది నేషనల్ మీడియా స్పందన, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇంకా కొన్ని జాతీయ పత్రికలు చూస్తే ఈ అరెస్టు ఈడీ కూడా ఉండే విధంగా చేయటం చూసినప్పుడు ఇక్కడ సంబంధం లేకుండా బీజేపీకి తెలియకుండా జరగదు అని అందరూ ఢిల్లీలో కానీ ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీ ఇప్పటికిప్పుడు వైసీపీతో తెంచుకొని అలా తెలుగుదేశం వైపు వచ్చే అవకాశం ఏమి ఉండకపోవచ్చు, ఉండదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి కూడా చక్రం తిప్పుతున్నాడని, లేకపోతే లోకేష్ ఢిల్లీకి వెళ్ళి చక్రం తిప్పుతున్నాడని హెడ్డింగులు పెట్టేవాడు పెట్టచ్చు, కానీ రాజకీయాల్లో ఉండే సంక్లిష్టత, ఇబ్బందులు అన్నవి తెలిసిన వాళ్ళు ఎవరు ఊరికే ఈ ప్రచారం కోసం చేసేవాటిని అంత సీరియస్గా తీసుకోరు. కానీ బీజేపీ స్పష్టంగా తెర వెనకుండి ఒక డబుల్ గేమ్ ఆడుతున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీని పొగుడుతూనే తెలుగుదేశంతో వస్తానని చెప్పినప్పుడు ఆయన పట్ల కూడా వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, అంటే ఇక్కడ కూడా డబుల్ గేమ్. ఉదాహరణకు పురంధేశ్వరి ఇంకా ఇతరులు, మాకు పవన్ కళ్యాణ్ చేసిన దాంతో మాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు మాతోనే, మేము ఆయనతోనే ఉన్నాము, తెలుగుదేశంతో ఉండేది లేదు, తగిన సమయంలో మా నాయకత్వం ప్రకటిస్తుంది అని మాత్రం వాళ్ళు చెప్తున్నారు, నాయకత్వం ఏమో స్పందించడం లేదు. సో ఢిల్లీలో కూడా ఏమాత్రం సానుకూల సంకేతాలున్నా లోకేష్ వీళ్ళిద్దరి మీద కలిపి అసంతృప్తి వెలిపించి ఉండరు. అంటే ఒక విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీలు రెండింటికి దూరం అన్నట్టు ఒక వైఖరి తీసుకున్నామంటుందో, ఇక్కడ తెలుగుదేశం కూడా అల్టిమేట్గా అదే జరుగుతుంది. మరి చంద్రబాబు ఇండియాకు దగ్గర అయిపోయాడు,
ఇంకా ఇండియా కూటమిలో చేరడమే తరువాయి అన్నట్టుగా విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ ఇవ్వటం, దాని మీద సాక్షి ఒక స్టోరీ ఇవ్వడం కూడా మనం చూసాం. కానీ ఇండియా కూటమి కూడా అంత తేలిగ్గా నమ్మేటటువంటి పరిస్థితి లేదు అని టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్ స్టోరీ ఒకటి వాళ్ళ రిపోర్టర్ అనుకుంటాను వాళ్ళు కామెంటేటర్ రాశారు. అది ఏమని అంటే 2000 గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు వీటన్నిటి తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్నికలయ్యాక చాలా లోకీ మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళు పెద్ద హెడ్డింగ్ కూడా పెట్టారు. అది మళ్ళీ మనం ఇంకోసారి మాట్లాడదాం. కానీ జాతీయ రాజకీయాల్లో మటుకు అంత సులభంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు ఆయన పరిస్థితి. తెలుగుదేశం అంటే ఇప్పుడు తెలుగుదేశం ఎటు అటు ఇటు అనేది ఒకటి, పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ మాత్రమే కలిస్తే సరిపోతాయా? కొన్ని లెక్కల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అటు ఉత్తరాంధ్రలో కొంత ఉపయోగంగా ఉంటుంది వాళ్ళకు, బాగా తేడా గోదావరి జిల్లాలో మటుకు ఒక 40 సీట్లలో స్పష్టమైన తేడా వస్తుందని చెప్తున్నారు. కానీ బీజేపీ అటు ఇటు కాకుండా ఉండటం అన్నప్పుడు జనసేన ఎన్డీఏలో ఉంటూనే బయటికి రావడం అనేదే జరిగితే అది ఇతర రాష్ట్రాలు కూడా బీజేపీ మీద ప్రభావం చూపిస్తుంది కదా. కాబట్టి వాళ్ళ అమిత్ షా మోదీ లాంటి వాళ్ళు తప్పకుండా దీని మీద తర్వాత ఇంకా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే మళ్ళీ ఎక్కువ మంది వరుసగా ఖండించే ఒక ప్రయత్నం కూడా చేశారు ఏదో ఒక భాషలో, బండి సంజయ్ భాష అంత తీవ్రంగా కాకపోయినా. ఏపీ బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు కొంచెం నిశ్శబ్దంగానే ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది, బీజేపీ ఎత్తుగడ ఏంటి అనేది అయితే స్పష్టం కాలేదనే మనం చెప్పాలి. వాళ్ళు బహుశా ఎన్నికలు వచ్చే దగ్గరకు వచ్చిన తర్వాత కానీ దీని మీద బయటికి రాకపోవచ్చు. వాళ్ళు ఇద్దరితో గేమ్ ఇప్పుడు మూడు ప్రాంతీయ పార్టీలను తమ అదుపులో పెట్టుకుని తమకు నచ్చినట్టు ఆడించటం అనే బీజేపీ రాజకీయం ఏది ఉందో అదే ఇప్పటికీ కూడా కొనసాగుతుందని మనం భావించవచ్చు. పవన్ కళ్యాణ్ పదే పదే నేను మాట్లాడతాను నేను చేస్తాను అని అంటూనే మళ్ళీ పూర్తి భరోసా కూడా చెప్పట్లేదు, అది కూడా మనం గుర్తించాలి. అందుకనే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే అందరినీ కలుపుతాను అందరినీ కలుపుతానని పవన్ కళ్యాణ్ అంటున్నప్పుడు ఎవరు కలుస్తున్నారు అక్కడ? బీజేపీ లేదు కాబట్టి ఒక వామపక్షం ఏమైనా కలుస్తున్నామో నాకు తెలియదు, దాని మీద వాళ్ళే వైఖరి తీసుకోవాలి. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీతో ఉన్న వాళ్ళతో మేము కలిసే ప్రశ్న లేదని ఇంకో వామపక్షం చెప్పింది. కాంగ్రెస్ ఎట్లాగూ కలవదు, బీజేపీ కలుస్తుందా లేకపోతే ఇలాగే డబుల్ గేమ్ సాగిస్తుందా కూడా తెలియదు మాట. అటువంటి అప్పుడు కలవటం కలవటం పోవడంటే అది ఆ రెండు పార్టీలు కలవటం మాత్రమే అవుతుంది, అది కూడా ఇంకా భవిష్యత్తులో సీట్లు సర్దుబాట్లు ఇదంతా. ఈ లోపల ఈ అరెస్ట్ మీద కానీ రాజకీయాల్లో కానీ మరింత నిరసన తెలుగుదేశం నుంచి పెంచాల్సిన అవసరం అయితే వాళ్ళకు కనిపిస్తుంది. ఇదేదో ఇతరులు తక్కువ చేయటం ఎక్కువ చేయటం కాదు, హైదరాబాద్లో ఐటీ వాళ్ళు చేయటం లేదా విదేశాల్లో చేయటం ఇవి ఒక ఎత్తు. కానీ రాష్ట్రంలో రోజువారీగా ఎక్కడికక్కడ నిరసన చాలా తీవ్రంగా వస్తుంది అని చెప్పే పరిస్థితి లేదు. వచ్చిన కొద్దిపాటి నిరసననేమో ప్రభుత్వం అరెస్టులు చేసి ఇళ్లలో పెట్టి వాళ్ళు దాన్ని అణచేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఒక సవాలే. వాళ్ళ స్పోక్స్ పర్సన్సో లేకపోతే వాళ్ళ నాయకులు ఇప్పటికి కూడా సీనియర్ లీడర్షిప్ అంతా ఇంకా బయటకు వస్తున్న పరిస్థితి లేదు. నేను ఉదయం కూడా ఎవరో ఒక శాసనసభ్యుడితో ఒకరితో కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నాను, కనీసం 50-60% మంది ఇప్పటికీ రావడం లేదండి. వాళ్ళే రాకుండా ప్రజలు చాలా వెల్లువలాగా రావటం అనేది ఎలా జరుగుతుంది? అది కూడా వాళ్ళు వాస్తవికంగా ఆలోచించాలి. మీడియాకు పబ్లిక్ కన్జంప్షన్ కోసం చెప్పేది వేరు, ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది వేరు, ఇది బహిరంగంగానే జరుగుతుంది. సో బీజేపీ మీద కూడా లోకేష్ ఎలా చెప్తున్నాడంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి నమ్మకం బీజేపీ మీద ఏదో ఉంది అని చెప్పి కూడా అనుకునే అవకాశం లేదు. పైగా అటు వైసీపీ కూడా బీజేపీకి బీజేపీ టీడీపీకి దగ్గర కాకుండా అడ్డుకుందామని వాళ్ళు చూస్తుంటారు. ఇంత రాజకీయ మతలబు నడుస్తుంది ఏపీలో, అది కూడా కేంద్రం ప్రత్యక్ష పాత్రతో. కేసు దాంట్లో లీగల్గా ఎత్తుగడలు ఎలా ఉన్నాయి దాన్ని చేయాలి అది వేరే మాట, అది కూడా మాట్లాడవచ్చు. కానీ టీడీపీ అనుకున్నట్టుగా లేకపోతే లోకేష్ అసంతృప్తి వెళ్ళిపోచ్చినట్టుగా జాతీయ పార్టీలు కానీ మీడియా కానీ తెలుగుదేశం నాయకులు లేకపోతే వాళ్ళని బలపరిచే మీడియా చెప్పినట్టుగా అసలు ఏమీ లేదు, గజం మిథ్యా పలాయన మిథ్యా ఇదంతా ఖర్చు సాధింపు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వదిలేయాలి అనే పరిస్థితి అయితే ఉండదు.
కక్ష సాధింపును ఖండన చేయడం వేరు, జరిగిందని యొక్క పూర్తి నిజానిజాలు బయటికి రావాలి అనే వైఖరి వేరు. అందరి విషయంలో తీసుకున్నట్టే అది, లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో అదే తీసుకుంటారు, జయలలిత అయినా అదే తీసుకుంటారు, ఎవరైనా అంతే కదా. రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి లేకపోతే వాళ్ళ సీనియర్లు వాళ్లకు గొప్ప, అందరికీ కూడా వాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది. కానీ అక్కడ ఒక రాజకీయం, అక్కడ ఒక చట్టం, అక్కడ కొన్ని కేసులు ఉన్నప్పుడు అవి కోర్టులోనే తేలుతాయి, నిస్సందేహం తేలాల్సి ఉంటుంది కూడా. అది ఒక లాంగ్ ప్రాసెస్, అది ఎన్నికల లోపలే అదొక కొలిక్కి వస్తుందని కూడా మనమేం చెప్పలేం, రాదు సామాన్యంగా.